జగన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యులు గెలిపించింది. ప్రజలు అభివృద్ధి సంక్షేమం మంచి పనులు చేశారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసిన అరాచకాలు దాడులు దొంగ కేసులు మనం చూస్తున్నాం. అందుకే జగన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఫ్యాక్షన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈరోజు ఈ ఫ్యాక్షన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాయలసీమలో రక్తం పారుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు కానీ తాగునీరు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి అదే విధంగా ఇక్కడ రావాల్సిన ఇతర యూనివర్సిటీలు ఉర్దూ యూనివర్సిటీ అన్ని పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది. ఒక్క అభివృద్ధి కానీ ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు. కానీ ఏ నాయకులైతే ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు హత్యలు పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి. ఇప్పటికే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 1400 ఘటనలు జరిగినాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైని కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళపైన ఈరోజు ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఈ ఫ్యాక్షన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 27 మందిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అతి దారుణంగా చంపేస్తాం జరిగింది. ఈరోజు మనం చూస్తే మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది బనగానిపల్లిలో ఆయన ఇంటిపైన అక్కడ వైకాపా కుక్కలు వచ్చి ఆయన ఇంటిపైన దాడి చేస్తే ఆయనే ఆయన కుటుంబ సభ్యుల్ని కాపాడుకునేదానికి ఆయన పోరాడినందుకు ఈరోజు దొంగ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు ఏమైంది ఈ ఫ్యాక్షన్ రెడ్డి వ్యతిరేకంగా మాడినందుకు అతి దారుణంగా లాకప్లో కొడతాం కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు కదా భారతదేశ ప్రజలందరూ చూశారు. ఈరోజు భారతదేశంలో అందరూ ఒకటే అంటున్నారు బీఆర్ గురించి విన్నాము దక్షిణ భారతదేశం బీఆర్ ఆంధ్ర రాష్ట్రం మారిందా అని తిప్పి మన అడిగే పరిస్థితి వచ్చింది. నిన్న పాణ్యంలో ఏం జరిగింది ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాగేశ్వర రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు సొంత కుటుంబంలో ఎవరు చనిపోతే చిన్న కర్మ కార్యక్రమం వెళ్ళినందుకు అతి దారుణంగా వాళ్ళని వెనకాల నుంచి జీప్లో వచ్చి గుద్ది కత్తులు తీసుకుని పశువులకైనా దారుణంగా నరికేస్తాం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తాం జరిగింది. ఎంత అన్యాయం చూడండి. వాళ్ళు చేసిన తప్పేంటి? ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసింది వాళ్ళు తప్ప అని అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు సర్పంచులుగా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఆ చేసిన పాపానికి ఈరోజు అంత దారుణంగా మీరు నరుకుతారని అడుగుతున్నా. ఇక్కడ ఒక కుక్క ఉంది బాగా మరుగుతుంది. నీకు దమ్ము ధైర్యమంటే సిబిఐ ఎన్క్వైరీ వాస్తవాలు బయటపడుతుంది. సొంత చిన్నాన్ని చంపినాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఏయ్ నువ్వు సిబిఐ ఎన్క్వైరీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడవుతే అయ్యరా. అంతేగాని మా నాయకుల్ని మా కార్యకర్తలు ఇంత దారుణంగా చంపుతారా? అయ్యా జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, అందరికన్నా నీకే బాగా తెలుసు. కత్తితో బతికేవాడు కత్తితో రాజకీయాలు చేసేవాడు చివరిగా కత్తితోనే సస్తాడు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్షుడు ఒక చిట్ వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా? పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఏమా ఓర్పు సహనాన్ని మీరు ఉపేక్షిస్తారా? ఏ తిరుగుబాటు చేస్తే మీ నాయకులు ఊర్లో తిరిగే పరిస్థితి ఉండేదా? ఉంటుందా? ఇప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి ఇంతకుముందనే చెప్పాడు నాకు ప్రాణహాని ఉంది,
నాకు రక్షణ కల్పించండి అని ఏమయ్యారు ఏమయ్యారు ఆ పోలీసులను అడుగుతున్నా అధికారులు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఏ అధికారులు అయితే అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో ఐఆర్ఏ అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఉండదు వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా చెల్లిస్తాను నందరం ఆమిస్తున్నా ఎవరో పట్టుకున్నారు రావచ్చు ఏదో చేయించుకుంటే చాలా పరపాటు పడుతున్నారు ప్రతాప్ రెడ్డి మొన్న ఆయన లైసెన్స్ కూడా మీరు తీసుకున్నారు వెపన్ లైసెన్స్ నాగేశ్వర రెడ్డిది సరెండర్ చేపించుకున్నారు మీరు లైసెన్స్ జనవరి 9న ఎన్నికలు అయిపోయినాయి తిరిగి ఇవ్వమంటే వెపన్ మీరు ఇవ్వాల ఎందుకు ఇవ్వలేదో నేను అడుగుతున్నా అధికారులు అడుగుతున్నా 9 సార్లు ఆయన ఎన్నారు ఏం తప్పు చేశాడు ఆయన ఆయనకి ఈరోజు వెపన్ ఉంటే దాడి జరిగేది కాదు కొంతమంది అధికారుల చేతుల్లో కూడా ఈ రక్తం ఉంది ఈరోజు ఇప్పుడు పెద్ద మాటలు మాడుతున్నారు కొంతమంది కుక్కలు ఈ జిల్లాలో ఎస్ ధైర్యం ఉంటే ఏంటయా సిబిఐ ఎన్క్వైరీ ఏయి అంతేగాని ఎక్కువ ఉంచుకునే మాడితే మటుకు దానివల్ల ఫలితాలు రావు గుర్తుపెట్టుకోండి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరిస్తే నాయకుల్ని చంపితే పార్టీ ఏదో అయిపోతుంది అనుకుంటా మీరు చాలా పొరపాటు పడుతున్నాడు అయ్యా ఫ్యాక్షన్ రెడ్డి మీ తండ్రి కూడా ఇట్టాను అనుకున్నాడు మీ తాత కూడా ఇట్టాను అనుకున్నాడు ఏమైంది చివరికి గుర్తుపెట్టుకో ఎక్కడికి పోదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పారిపోయాం కాదు మేము ధైర్యంగా నిలబడతాం ప్రజల తరపున మేము పోరాడుతాను ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పటికి 27 మందిని అతి దారుణంగా మీరు చంపేస్తాం జరిగింది ఇంకా పక్కన చూడండి అచ్చెన్ నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారేమి తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారేమి అక్కడ ప్రభాకర్ రెడ్డి గారేమి దూలిపాల్ నరేంద్ర గారేమి ఇట్లా ఎంత అన్యాయంగా దొంగ కేసులు పెట్టి ఈరోజు మా నాయకుల్ని కార్యకర్తలు హెరాస్ చేస్తే మేము వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా అయ్యా మేము సింహం లాంటి వాళ్ళం మిమ్మల్ని మేము వదిలిపెట్టాం వేటాడతామని కూడా ఇక్కడున్న నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను మీరు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి రాయలసీమకు 10 పరిశ్రమలు తీసుకురండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి మీరు చేతగానాలు కనుకనే ఈరోజు మా కార్యకర్తల పైన మా నాయకుల పైన ఎదురుదాడి చేస్తున్నారు బీ కేర్ఫుల్ సమయం వస్తుంది అప్పుడు ఎవరినో పట్టుకోవచ్చు ఎవడో కాపాడతారు అనుకుంటే మటుకు అటు పక్కన రాజకీయ నాయకులేమి లేదంటే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులేమి వాళ్ళందరికి తగిన గుణపాఠం అని చెప్పే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను హామీస్తూ ఇది చాలా బాధాకరం ఇద్దరు నాయకులు ఈరోజు ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ముడిని ఇంత దారుణంగా చంపుతాం నిజంగానే చాలా బాధాకరం ఎస్ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబంతో అండగా నిలబడతాం అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను కుటుంబాన్ని కూడా నేను హామీస్తాం జరిగింది ఇంతేకాదు ఓపికని ఇంకా మీరు శిక్షించొద్దండి పరీక్షించొద్దండి మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఇక్కడున్న కొంతమంది కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తూ మీడియా మిత్రులకి ఇప్పుడు నేను ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మీడియా మిత్రులకి ఏం ప్రశ్నలు లేవా ఏమేంటి సాక్షి వాడు లేడా ఎక్కడున్నాడు ఏం నో క్వశ్చన్స్ ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది మీ పార్టీకి చెందిన నాయకులే మీ పార్టీకి చెందిన నాయకులే జిల్లాలో ఉన్నారు కదా బాగా మరుగుతున్నాయి కదా ఈ మధ్యన పెద్ద సవాల్ ఇస్తున్నారు కదా ఛాలెంజ్ అన్నారు కదా ఎస్ పెట్టు సిబిఐ ఎన్క్వైరీ పెట్టా మొగాడు తిను అంతేగాని పారిపోయి రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తాను నీ రాజీనామా పత్రం నాకెందుకయ్యా నేను పేర్లు చదవమంటా శ్రీకాంత్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆయనతో పాటు 15 మంది ముద్దాలు ఉన్నారు ఇక్కడ
ఈ పేర్లు ఎవరు చెప్పారు సొంత కుటుంబ సభ్యులు ఇప్పుడే చెప్పారు నాకు వాళ్ళే చెప్పారు నాకు ఇప్పుడు వాళ్ళ ముద్దాయిలు వాళ్ళపైన ఎందుకండి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలా ఎందుకండి ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి అడుగుతున్నా 25 గంటలు అయింది ఇప్పటికి 25 గంటలు ఇప్పటికి ఎందుకు యాక్షన్ తీసుకోలా చెప్పమనండి ఎందుకు తీసుకోలా అంటే దీని ఎంకల ఎవరున్నారు తెలిసిపోతుంది ఎవరెవరికి ఫోన్ కాల్స్ నడిచాయో తెలిసిపోతాయి చిన్నాని చంపినోడే చిన్నాని చంపినోడే ఈ రోజు ప్రజలను చంపుతున్నాడు అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం బయట పెట్టుకోనండి ఎవరు చెప్పారు నీకు ఎమ్మెల్యే గారు చెప్పారా ఎమ్మెల్యే గారు చెప్పారా నీకు ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నేను సూటిగా అడుగుతున్నా ప్రశ్న ఇది ఎమ్మెల్యే గారు చెప్తే ఓకే బయట పెట్టండి అయ్యా ఇది ఫ్యాక్షన్ దాడి అనేది క్లారిటీగా తెలుస్తుంది రాయలసీమలో పాత కక్షలు ఫ్యాక్షన్ అంటారయ్యా వీళ్ళిద్దరు పైకి వస్తున్నారు గ్రామంలో అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు గ్రామాన కంచుకోటగా మార్చినందుకే దారుణంగా చంపేశారు ఈ మధ్య ఇంట్లో పెట్టి ఫుడ్ పెడుతున్నట్లేదు వాళ్ళకి బాగా అసహనంగా ఉన్నాడు దొన్నపోతులాగా పెరిగావు కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచావలేదు ఎందురా బాబును కంచాలు కంచాలా తిండి అని చెప్పి ఇంట్లో పెడుతున్నట్లేరు బాగా తగ్గి అసహనంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే చిట్కేస్తే అధికారంలో ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవాడు కాదంట అరే నీ బాబు తుప్పుగాడి చిట్కేసినా నువ్వు వచ్చి తప్పెట్ల కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు ఈయన వదిలాడు అచ్చోల్సిన ఆంబోతులాగా కర్నూలు ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఎప్పుడైనా సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను అడిగొచ్చావా అడగో ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నీ అయ్య తుప్పునాయుడు గారు నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు నీ బాబు చూశాడు ఇంటికాడ పడుకున్నాడు సిగ్గు సారం లేదు ఇద్దరికే మరి నీతులు ఊళ్ళో వాళ్ళకి చెబుతాయి బూతుల మంత్రి అని నన్ను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆడి దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మాడుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు నీ ఇష్టం వచ్చింది అనుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే అరే చంద్రబాబు నాయుడు అరే లుచ్చా నాయాల అరే లోకేష్ పొప్పుగా అరే లోకేష్ కాదు నువ్వు బోకేష్ గాడివి పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికే తాట తీస్తాం ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్ల కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీపోటి లుచ్చేగాళ్ళు నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరు కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర నీ చరిత్ర మీ ఇద్దరిని కూడా బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబెడతాం నీకున్నది చంద్రబాబు నాయుడుకి ఒకడే కొడుకు నిన్నేదో చెప్తాడు కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట ఎవడరా కత్తితో తిరిగేది వెన్నుపోటు పొడితే నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే
వెనక నుంచి పోటీ చేసిన యాదవ్ ఎవడరా? నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు? ఇప్పుడు నేను ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు? చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు, నిన్ను ఎందుకు బయటికి పంపించాడు? ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను? ఆడికి తెలుసు దేంతో తిరిగి వాడు దాంతో పోతాడని చెప్పి. నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పడితే ఈడు నా కొడుకు పొప్పుగాడు, ఈడు తండ్రికే పోటు చేసేటట్టు ఉన్నాడని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా? మీ ఇద్దరు ఒక చోట ఉంటున్నారా? కాబట్టి నీ కుటుంబ చరిత్ర, నీ చరిత్ర, నీ బాబు తుప్పుగాడి చరిత్ర, వాడి బాబు కర్జూర్ నాయుడు చరిత్ర, వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర, ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డిబేట్ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారేంటి, రాజశేఖర్ రెడ్డి గారేంటి, రాజారెడ్డి గారేంటి, నీ బాబు నువ్వే తుప్పుగాడి, నువ్వేంటి పొప్పుగాడు, నీ కొడుకేంటి, నీ బాబు కిస్మిస్ నాయుడు గాడు, లవంగ నాయుడు గాడు, ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులిద్దరిని హెచ్చరిస్తూ, మీ వాగుడు కనుక ఇట్టాకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిటికలేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేవశుద్ధి చేస్తారు. నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు. నిన్న శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకుంటున్నావేమో. మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిచ్చి వాగుడు వాక్కుండా, నువ్వు సింహానివా? నువ్వు కుక్కోరా? నువ్వు సింహానివేంటి? సింహం అడవిలో గర్జిస్తుంది, నువ్వు కుక్కో రోడ్ల మీద తిరిగాడు కుక్కోరా? నువ్వు, నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే, మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్. పిచ్చివాగుడు వాక్కుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.